ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం చిట్కులు గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా ఎస్సీసీల అధ్యక్షుడు డప్పురాజు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి ఆసుపత్రిలో ఆరోగ్య ఉప కేంద్రంలో పండ్ల పంపిణీ చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపడుతున్న సంక్షేమ పథకాలు చాలా ఉన్నాయన్నారు. తెలంగాణలో కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభిమానులు వైఎస్ఆర్ అభిమానులు చాలా మంది ఉన్నారని, వచ్చే ఎన్నికల్లో పటాన్చెరు కన్సిస్టెన్సీ నుంచి తెలంగాణలో కూడా పార్టీ ముందుకు సాగే విధంగా ప్రతి ఒక్క కార్యకర్త పనిచేయాలని ఆయన సూచించారు. ఎలక్షన్లో స్థానిక నియోజకవర్గం పటాన్చెరు నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నారని, పటాన్చెరు వర్గం పారిశ్రామికవాడ కాబట్టి వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి అభిమానులు ఎక్కువగా ఉండడంతో జెండా ఎగురవేసేందుకు ఎమ్మెల్యేగా పోటీ చేసిన అభ్యర్థులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా విజయడంక మోగించడం ఖాయమని ఆశాభావం వ్యక్తం చేయడం జరిగింది. ఈరోజు మన దివంగత నేత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి తనయుడు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా ఈ చిట్కుల గ్రామంలో పడాంచర్ నియోజకవర్గంలోని చిట్కుల గ్రామంలో జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఈరోజు జన్మదిన సందర్భంగా జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఈరోజు కార్యక్రమం చేపట్టడం జరిగింది. నియోజకవర్గం సంగారెడ్డి జిల్లా ఎస్సీసీఎల్ అధ్యక్షుడి ఆధ్వర్యంలో చిట్కుల గ్రామంలో జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఈ చిట్కుల గ్రామస్తులైన కార్యకర్తలు అభిమానులు జగన్ అభిమానులు తెలంగాణలో కూడా ఎంతోమంది ఉన్నారు. ఈ తెలంగాణలో కూడా జగన్మోహన్ రెడ్డి పార్టీ లేదని యోచనలో కొంతమంది అనుకుంటూ ఉన్నారు. కానీ జగన్ అభిమానులు వైఎస్ఆర్ అభిమానులు తెలంగాణలో చాలామంది ఉన్నారు. ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారి వేడుకలు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జన్మదిన వేడుకలు ప్రతి ఒక్క చోట నియోజకవర్గంలో వాడవాడల విలేజ్లో గ్రామాల్లో అన్ని చోట్ల జరుపుకుంటూ ఉన్నారు. ఇక ముందు రాబోయే ఎన్నికల్లో కూడా స్థానికంగా పడంచెరు నియోజకవర్గం నుంచి పోటీలో ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి కూడా రెడీగా ఉన్నామని తెలుపుతున్నాము. దీనికి దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరు కూడా సహకరించాలని చెప్పి కోరుతూ ఉన్నాము. ఇక్కడ మన పారిశ్రామిక వాడ కాబట్టి వైఎస్ రాజశేఖర రెడ్డి అభిమానులు జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి స్థానికంగా ఎమ్మెల్యేగా పోటీ చేసిన విజయ డంక మోగించడం ఖాయమని చెప్తున్నాము. ఈ పడంచెరు కాన్స్టిట్యున్సీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నాం మేము. ఇక్కడైనా పార్టీ లేదనే యోచనలో భ్రమలో కొంతమంది ఉన్నారు. ఈ కొన్ని పార్టీల నేతలు వాళ్ళు కూడా మర్చిపోవాలి. పలానా పార్టీ జాతీయ పార్టీగా గుర్తింపు పొందిన పార్టీ మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. దీనికి యోచనలో గుర్తుపెట్టుకొని ప్రతి ఒక్కరికి భాగస్వాములు రావాలని చెప్పి కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. జై జగన్.